హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటారాజ్ యూట్యూబ్ ఛానల్. ఇక నేను వచ్చేసి చికెన్ వండుతున్నా, అది వెరైటీగా వండుతున్నా. వెరైటీగా ఎందుకంటే 10 రోజులు గ్యాప్ వచ్చింది చికెన్. 31st పోయింది, 1st తారీఖు పోయింది. ఎందుకని? అవతల ముందు అంత ముందు ఆదివారం కూడా పోయింది అనమాట. ఎందుకంటే దేవుని కాడికి పోవాలని తెచ్చుకోలేదు. ఈ రోజు వెరైటీ అంటే ఏ వెరైటీ చేస్తున్నావు చూపి చూపి. ఏది కాల్చాలి చికెన్? తోలు తీసి ఒకటి, తోలు తీయకుండా ఒకటి. ఎంతే బావ్? అదేంటిది ఏవరికి? ముందుగా స్టవ్ పుట్టించిన గిన్నె పెట్టుకున్నా, ఇప్పుడు ఆయిల్ పోతున్నా. ఆయిల్? ఏం ఆయిల్? అది పేడం ఆయిల్. అమ్మ నీళ్ళు ఉంటే ఉంది అది పేడం ఆయిల్. డబ్బులు కష్టం ఉంటుంది. ఎప్పుడు? పచ్చిమిర్చి రెండు. రెండు కాదు మూడు చూడతాండు. నూనె కాలిందా? కాలుతుంది, అప్పుడే కాదు. నీకున్నది దానికి లేదు. అది కాదు, నువ్వు వస్తా పని చెప్పొచ్చు. బొర్ర పంచా పచ్చి బ్రక్కాయ చిన్న పంచా. నెక్స్ట్ చికెన్ ఏం చెప్పు? పసుపు. ధర పడుతుంది. ఇక్కడ సైడ్ పెట్టా. కారం తక్కువ. అన్ని వేసుకుంటున్నా. కేజీ ఇప్పుడు తెచ్చిన కేజీ పోసిన ఏదా పోయిందా? నువ్వు అనుకుంటున్నా ఎందుకు? రెండు ముక్కలు ఉన్నాయి తీసిరా. తినని పెరగాల ఆగనే అంటే సర్లే నా మీద ఫైట్ ఎందుకు? నేను ఈ మధ్య సేవను అని ఏమంటున్నాను సార్, వంట లెక్క అంటున్నారు నిన్ను. అవునా? ఇప్పుడు మొన్న బద్దసంగా అన్నారు సేవని. అక్కడ పొద్దున్న పాలు పోసాను కాలేజీ వాళ్ళ పాలు. మీ పాలు అంటే ఉనికెందుకు పోయినట్టు లెక్క అంటే వీడియో చూస్తా ఉంటాను. లేదు ఎన్ని వేసి బాగా మిక్స్ చేసి బాగా కలిపి తాలింపులు వేసుకోవాలి. వేసుకున్నాక సేపటికి ఫ్రై చేయాలంటే మాత్రం వచ్చిన టమాటాలు సన్న గోసేసుకోండి. ఫ్రై చేద్దాం మాత్రం బాగా మగ్గాక కారం ఉప్పు అన్ని ముక్కలు పట్టాక కొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు కొంచెం మెత్త ఉడికిదిగా చక్కగా ఉడికేట అంటే ఎక్కువ పులుసు పెట్టి బాగా వచ్చి కదా తగ్గట్టే పెట్టుకో కొత్తగా అందులో వేసుకుంటే బాగుంటుంది. అర్థమైందా? నీకు అర్థమైందా? అర్థం నాకేమో తెరవాలి. నువ్వేగా వాళ్ళు కాదు పాపం తెలియదు.
బర్గర్లు వస్తున్నాయి బాగా మా చికెన్ స్పెషల్ బాగా ఇస్తుంది కలుసరా అయ్యా నువ్వు తెచ్చేది చెప్పుకుంటా నాటుకోడి చికెన్ కి నీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా చేపలు ఇష్టమా చేపల కన్నా ఫ్రెండ్స్ మీకు ఏది ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా చేపలు ఇష్టమా కామెంట్ ప్లీజ్ మటన్ ఎప్పుడు ఈ మధ్య నీకు దగ్గర రావట్లేదు అరే కలపకపోతే ఏమైతే సారీ ఇప్పుడుగా అడిగిపోగానే కారం ఉప్పు అన్ని మంచి మగ్గినాయి ముక్క పట్టాక పూసిపోయారు బానే పోయి ఎంత పోతాను మామ పూజ కావాలి మామకి ఆ కొద్ది గొప్ప లేకపోతే కలిపి అన్న కలిసిద్దా మొత్తం ముక్కలు ముక్కలు అన్న కలిసిద్దా భోజనం ఇప్పుడు చాలు మరి పులుసు ఏమో బాగుందా ఏయి వేసుకుంటూ చూపి ఉడగా చిక్కబడా పులుసు కూడా అట్టే ఎత్తరేనంటే పులుసు చిక్కబడాక కొత్తిమీర పుదీనా మసాలా అక్కడ అయితే కొత్తిమీర లేదు పుదీనా అయితే మా ఇంట్లో ఉంది కొత్తిమీర ఎందుకు లేదు మా పెట్టిన అట్ట కాదు ఎంత బొక్క సాగి పెట్టు అంత పడుతుంది వంకర అందావాను ఇది అయిపోయాను ఏ లేదు మంచి లేదు కొంచెం ఇప్పుడు అట్ట కాదు గొడవలు ఇచ్చినా మీ అమ్మ చేస్తాను రాట కదా ఎడు చూ కనీసం మరి నవ్వుగా కొంచెం ఓకే ఫ్రెండ్స్ చెప్పింది కదా ఇది మ్యాటర్ కొత్తిమీర అల్లం ఇది అల్లమా ఇది కొత్తిమీర వేసుకుంటే కథం అయిపోయితే ఓకే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో చికెన్ కర్రీ మా ఆమె ఎప్పుడు బాగా చేస్తుంది కానీ తింటుంటే బాగుంటుంది బాయ్ బాయ్ చెప్పు